ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని చెప్పేసి అయితే మన ఛానల్ నుంచి మీరైతే బయటికి రాకండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు రేపు జరగబోతున్నటువంటి ఎంసెట్ కానీ, నీట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, జోసా కౌన్సిలింగ్ ప్యాటర్న్ కానీ, ఎంసెట్ ప్యాటర్న్స్ కానీ అండ్ వాట్ ఎవర్ మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ టిప్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ అండ్ చాలా చాలా విషయాలు అయితే మన ఛానల్ అయితే దొరుకుతాయి. మీరు అడిగే ప్రతిదానికి కూడా సమాధానం, దానికి సంబంధించిన వీడియోస్ అయితే మీకు వస్తాయి. కాబట్టి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన కెమిస్ట్రీ సబ్జెక్ట్ నందు ఏవేవి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఫైనల్ టచ్ వీడియో అయితే చేయబోతున్నాను. సో మీరు ఆల్రెడీ ఎస్ఏ టైప్ సంబంధించి కొన్ని మీ మార్జిన్ ప్రకారం ఏవేవి చాప్టర్స్ చదవాలో దాని ప్రకారం ఫాలో అయి ఉంటారు. అండ్ అలాగే 4 మార్క్స్ విషయంలో కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా మీ టీచర్స్ కానీ కొన్ని వీడియోస్ చూసి కూడా మీరు మీ ఫాలోయింగ్ అయితే మీకు ఉంది. అండ్ అలాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ విషయంలో మాత్రం ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు అన్ని క్వశ్చన్స్ చదవాల్సిందే. సో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ 2 మార్కుల ప్రశ్నలు ఎవరైతే ఎక్కువ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, మిగతావి ఎలాగో మనకి ఛాయిస్ ఉన్నాయి కాబట్టి. అండ్ అలాగే ఏ క్వశ్చన్స్ చదవాలి, చదివారా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవడం కోసం ఒక చెక్ లిస్ట్ లాంటి పీడిఎఫ్ మాత్రమే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. అండ్ నాకు వీలైతే పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. నేను సిగ్నల్ ఉన్న ఏరియాలో లేను, అంటే డ్రైవ్లోకి షేర్ చేయడం కోసం వైఫై కావాలి, వైఫై అయితే మనకి అవైలబుల్గా లేదు. సో రోజు వీడియోస్ కూడా చాలా హార్డ్లీగా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో మనకి వైఫై అవైలబిలిటీ లేదు, మొబైల్ డేటాని చాలా కన్స్యూమ్ చేస్తున్నాను. సో పర్ డే నేను ఎక్స్ట్రాగా రీఛార్జ్ చేసుకొని మరి మన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని ఇంటెన్షన్ మాత్రమే. అండ్ అలాగే మనం ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే చాలా బాగా క్రాక్ చేశారు. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, పేరెంట్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సో నేను దానికైతే చాలా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు పెట్టేటువంటి ఈ క్వశ్చన్స్ లిస్టులో మీకు చూపిస్తున్నటువంటి లిస్టులో మీకు కొత్త ప్రశ్నలు కనిపిస్తే మాత్రం మీకు టైం ఉండి ఓపిక ఉండి చెక్ చేసుకుంటా అంటే ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటారా మీరు ఆల్రెడీ చదివినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రివిజన్ చేసుకోండి, టైం వేస్ట్ అయితే చేయొద్దు. రేపు లాస్ట్ ఎగ్జాము, సో లాస్ట్ ఎగ్జామ్ ది బెస్ట్గా అయితే రాయాలని అయితే నేను అనుకుంటున్నాను. మీరు రాయండి, రాస్తారు కూడా. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ చూడండి, ఇది వెరీ షార్ట్ ఆన్సర్స్ సంబంధించిన సీనియర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీటితో పాటు ఇవన్నీ మీకు వచ్చా లేదా లిస్ట్ చెక్ లిస్ట్ పెట్టుకొని అండ్ ఆల్రెడీ మీరు చదివిన క్వశ్చన్లు కూడా ఒకసారి అయితే చూసుకోండి. సో ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నా దగ్గర వైఫై లేని కారణంగా నేను పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు చాప్టర్ ప్రకారం ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ తెలుస్తాయి. ఇవి చదివారా లేదన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చదవని క్వశ్చన్లు ఉంటే మాత్రం 2 మార్కులు మాత్రం డెఫినెట్గా అన్నీ చూసుకోండి. సో ఇవి చాలా లిమిటెడ్గా అయితే చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 4 మార్క్స్ విషయంలో కూడా మీకు ఒకసారి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వచ్చారా అదో ఒకసారి చూసుకోండి. రాని పక్షంలో ఆన్సర్ చూస్తే అది గుర్తుపెట్టుకునేలాగా ఉంటే మాత్రం దాన్ని ఒకసారి చూడండి. అంటే క్వశ్చన్ని ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఎక్కడుందో మీరు చెక్ చేస్తే అది గుర్తుపెట్టుకునేలాగా ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, లేదు చదివితే కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం మీరు దాన్ని స్కిప్ చేసేయండి అంతే. అండ్ అలాగే మీరు ఇప్పటిదాకా చదివిన ప్రశ్నలన్నింటినీ కూడా డెఫినెట్గా రివిజన్ అయితే చేసుకోండి. అండ్ అది ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా అంతే. సో ఇప్పుడు చదివితే ఒక 1 అవర్లో చదివితే వస్తుంది అనుకుంటే మాత్రం మీరు చదవకుండా ఉన్న ఎస్ఏలు మాత్రం చూసుకోండి. మీరు చదివిన ఎస్ఏలు అన్నీ ఉంటే మాత్రం ఓకే. సో కాబట్టి ఇది ఈ విధంగా మీరైతే ఫాలో చేయండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే చదువుకోండి. సో రేపు లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ బాగా రాయకపోయినా ఎగ్జామ్ బాగా రాసినా ఓవర్ ఎక్సైట్ అయితే అవ్వకండి. సో ఎగ్జామ్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి. చాలామంది స్టూడెంట్స్ పొద్దున న్యూస్లో చూస్తున్నాను, సో నారాయణ కాలేజ్ స్టూడెంట్ డిస్మిస్ అవ్వడం, సో ఇలాంటివన్నీ. సో లైఫ్ అనేది, పరీక్షలు అనేవి లైఫ్కి ఫైనల్ అయితే కాదు, సో ఇంకా జీవితం చాలా ఉంది. ఇలాంటి ఘటనలు అయితే మనసును కలిచివేస్తూ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ అనేది చాలా చిన్న ఏజ్, సో మీరు సాధించాల్సింది చాలా ఉంది, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది. ఎవరు కూడా ఓవర్ రియాక్ట్ అవ్వకండి. డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది, మంచిగా పాస్ అవ్వండి. మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ రానున్నటువంటి ఎగ్జామ్స్ కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నా సపోర్ట్ అయితే ఉంటుంది. మీరైతే మన ఛానల్కి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే మన ఛానల్ని రికమెండ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ మంచి మార్కులు రావాలని ఐ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.